విద్యార్థులందరికీ నమస్కారం ఈరోజుటి క్లాస్లో మనం కటకాలు లెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం కటకం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలు లేదా ఏదో ఒక తలం వక్రతలమైతే ఆ పారదర్శక పదార్థాన్ని కటకం అంటాం సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనకు పారదర్శక పదార్థం అంటే ఏంటో తెలియాలి పారదర్శక పదార్థం అంటే ఏ పదార్థం అయితే తన ద్వారా కాంతిని ప్రసరింప చేస్తుందో దానిని పారదర్శక పదార్థం అని చెప్తాం సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఆల్్రెడీ కొన్ని డయాగ్రామ్స్ ను వేసి ఉంచాను సో ఇక్కడ ఈ పటాన్ని చూసినట్లయితే ఇది ఒక వక్రంగా ఉన్నటువంటి తలము ఇది ఒక వక్రంగా ఉన్నటువంటి తలము మరియు అంటే దట్ మీన్స్ ఇది రెండు వక్రతలాలను కలిగి ఉంది ఇది తన ద్వారా కాంతిని ప్రసరింప చేస్తుంది కాబట్టి రెండు ఉపరితలాలు ఉన్నాయి ఇది పారదర్శక పదార్థము మరియు వక్రతలాలను కలిగి ఉంది కాబట్టి దీనిని మనం కటకంగా చెప్పొచ్చు సో నిర్వచనం ప్రకారం కూడా అలాగే ఉంది రెండు ఉపరితలాలను కలిగి ఉండాలి అది పారదర్శక పదార్థమై ఉండాలి మరియు ఆ ఉపరితలాలలో రెండు తలాలు కాని లేదా ఏదో ఒక తలం కాని వక్రతలం అయినట్లయితే ఆ పారదర్శక పదార్థాన్ని కటకం అని మనం చెప్తాం సో ఇక్కడ దీని చూసినట్లయితే ఇక్కడ ఒకటేమో సమతలంగా ఉంది మరొకటి వక్రతలాన్ని కలిగి ఉంది అంటే ఇక్కడ ఇది కేవలం ఒక వక్రతలాన్ని మాత్రమే కలిగి ఉంది మరియు ఇది పారదర్శక పదార్థం సో కాబట్టి ఈ దీనిని మనం కటకంగా చెప్పొచ్చు ఇది కటకం అంటే నిర్వచనం అంటే దట్ మీన్స్ కటకాలు కనీసం ఒక వక్రతలాన్నైనా కలిగి ఉండాలి అని ఈ డయాగ్రామ్స్ ద్వారా మనం చెప్పొచ్చు ఇప్పుడు కటకాల యొక్క రకాలను మనం చూసినట్లయితే ఒకసారి ఇక్కడ గమనించండి ఈ ఉపరితలం ఉబ్బెత్తుగా ఉంది ఈ ఉపరితలం కూడా ఉబ్బెత్తుగా ఉంది రెండు ఉపరితలాలు ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే ఆ కటకాన్ని ఏమంటారు అంటే ద్వి అంటే రెండు కుంభాకార కటకంగా చెప్తాం సో ద్వి కుంభాకార కటకము దీని ఇంగ్లీష్లో డబుల్ కాన్వెక్స్ లెన్స్ అని చెప్తాం లేదా బై కాన్వెక్స్ లెన్స్గా చెప్తాం ఈ కటకాన్ని మీరు గమనించినట్లయితే ఒక ఉపరితలం ఉబ్బెత్తుగా ఉంది మరొకటి సమతలంగా ఉంది అంటే దట్ మీన్స్ ఇదేమో సమతలం ఇదేమో ఉబ్బెత్తుగా ఉన్న ఉపరితలం అంటే ఇది కుంభాకార తలము ఇదేమో సమతలం కాబట్టి ఈ కటకానికి నేను పేరేమని పెట్టానంటే చూడండి సమతల కుంభాకార కటకం సో దీనినే మనం సమతలాన్ని ఇంగ్లీష్లో ప్లేన్ అని చెప్తాం కాబట్టి దీని యొక్క పేరు ఇంగ్లీష్లో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని చెప్తాం సో దీన్ని మీరు గమనించినట్లయితే ఇదేమో బయటి వైపు ఈ తలం వచ్చేసి ఉబ్బెత్తుగా ఉంది ఈ తలము లోపలికి కొంత వంగి ఉంది ఈ తలం లోపలికి వంగి ఉంది సో ఈ ఉబ్బెత్తుగా ఉన్నటువంటి తలాన్ని మనం కుంభాకార తలంగా చెప్తాం లోపలికి వంగి ఉన్నటువంటి తలాన్ని పుటాకార తలంగా చెప్తాం అంటే ఇప్పుడు ఇక్కడ ఇది పారదర్శక పదార్థం కాంతిని తన ద్వారా ప్రసరింప చేస్తుంది సో ఒకరి తలాలను కలిగి ఉంది కాబట్టి దీన్ని కటకంగా చెప్తాం ఈ కటకానికి రెండు ఉపరితలాలు ఉన్నాయి రెండు కూడా వక్రతలాలే ఒకటికి ఉబ్బెత్తుగా ఉన్న వక్రతలం రెండవది లోపలికి వంగి ఉన్న వక్రతలం సో కాబట్టి దీనిని ఇదేమో కుంభాకార అని చెప్పాను కాబట్టి కుంభాకార ఇదేమో పుటాకార అని చెప్పాను కాబట్టి పుటాకార కటకం సో దీని యొక్క పేరు కుంభాకార పుటాకార కటకంగా చెప్తాం సో ఇంగ్లీష్లో దీన్ని కాన్వెక్సో కాంకేవ్ లెన్స్ అని చెప్తాం సో కుంభాకార అంటే కాన్వెక్స్ అని చెప్పాలి పుటాకార అంటే కాంకేవ్ అని చెప్పాలి సో కాన్వెక్సో కాంకేవ్ లెన్స్ ఈ కటకాన్ని మీరు గమనించినట్లయితే ఇది ఒక ఉపరితలం ఇది ఒక ఉపరితలం రెండు ఉపరితలాలు ఉన్నాయి ఇది లోపలి వైపుకు వంగి ఉంది ఇది లోపలి వైపుకు వంగి ఉంది సో కాబట్టి రెండు కూడా పుటాకార తలాలే ఈ కటకం అన్నది రెండు పుటాకార తలాలను కలిగి ఉంది కాబట్టి ఇది ద్విపుటాకార కటకంగా చెప్తాం సో దీన్ని గమనించినట్లయితే ఇది వక్రతలాన్ని కలిగి ఉంది ఇది లోపలి వైపుకు వంగి ఉంది ఇది సమతలంగా ఉంది సో కాబట్టి దీన్ని సమతల
ఇదేమ పుటాకార తలం కాబట్టి పుటాకార కటకంగా చెప్తాం. సో ఇవి కటకాల యొక్క రకాలు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మొదటి ద్వికుంభాకార కటకం రెండు వైపుల ఉబ్బెత్తుగా ఉంది, రెండోది సమతల కుంభాకార కటకం ఒక వైపు సమతలాన్ని కలిగి ఉంది రెండో వైపు ఉబ్బెత్తుగా ఉంది. మూడోది కుంభాకార పుటాకార కటకం ఇది ఉబ్బెత్తుగా ఉంది ఇక్కడ లోపల వైపుకు వంగి ఉంది. నాలుగోది ద్విపుటాకార కటకం ఇది లోపలికి వంగి ఉంది ఇది కూడా లోపలికి వంగి ఉంది రెండు కూడా పుటాకార తలాలు. ఐదోది సమతలం పుటాకారం కాబట్టి సమతల పుటాకార కటకం. ఇవి కటకాల యొక్క రకాలు. ఈ క్లాస్లో మనం అతి స్వల్ప మందం కలిగినటువంటి కటకాల గురించి చర్చించుకోబోతున్నాం. అంటే మందంగా ఉన్నటువంటి కటకాలను మనం పరిగణలోకి తీసుకోవట్లేదు, స్వల్ప మందం కలిగినటువంటి కటకాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ మనం కటకాలలో ఉపయోగించే పదజాలాన్ని గురించి తెలుసుకుందాం. కటకాలలో ఉపయోగించేటటువంటి పదజాలం గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. చూడండి, ఇందాక ఉదాహరణకు నేను ద్వికుంభాకార కటకాన్ని తీసుకుంటున్నా, రెండు వైపుల కూడా ఉబ్బెత్తుగా ఉన్నటువంటిది. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది నేను మొదటి తలంగా ఊహిస్తున్నాను, మొదటి వక్రతలం. ఈ వక్రతలం అన్నది ఒక గోళంలో భాగంగా మనం చెప్పవచ్చు. ఇది ఒక గోళం, గోళంలో భాగంగా చెప్పవచ్చు. సో ఇది ఒక చిన్న పార్ట్, గోళంలో ఒక చిన్న పార్ట్. గోళం యొక్క కేంద్రం ఏదైతే ఉందో దాన్ని నేను సి అనే బిందుతో చూపిస్తున్నాను. ఈ కేంద్రం, గోళ కేంద్రమే ఈ వక్రతలానికి వక్రత కేంద్రం అవుతుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇది మొదటి వక్రతలం అంటున్నాను, ఇది ఈ గోళంలో ఒక భాగంగా చెప్తున్నాము. సో కాబట్టి ఈ గోళం యొక్క కేంద్రమే ఈ వక్రతలానికి వక్రత కేంద్రంగా మనం చెప్తున్నాం. సో నెక్స్ట్ వన్, ఇది రెండవ వక్రతలం, ఇది రెండవ వక్రతలం, ఇది మొదటి వక్రతలం అని చెప్పాను, ఇది రెండవ వక్రతలం. ఈ రెండవ వక్రతలం కూడా మరొక గోళంలో ఒక చిన్న భాగం. ఈ రెండవ వక్రతలం కూడా మరొక గోళంలో చిన్న భాగం కాబట్టి సో ఈ గోళం యొక్క కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రం అన్నది ఈ వక్రతలానికి సంబంధించి వక్రత కేంద్రం అవుతుంది. సో అనగా ఇప్పుడు మనం ద్వికుంభాకార కటకాన్ని పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి దీనికి రెండు వక్రతలాలు ఉన్నాయి కాబట్టి వక్రత కేంద్రాలు కూడా రెండు ఉంటాయి. ఒకటి సి వన్ అని అనుకుంటున్నాను, రెండవది సి టూ అని అనుకుంటున్నాను. సో ఈ విధంగా సి వన్ మరియు సి టూలు అనునవి వక్రత కేంద్రాలు. మరియు ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ రెండింటినీ కలుపుతూ ఒక రేఖను నేను గీయటం జరుగుతుంది. సో రెండింటినీ కలుపుతూ ఒక సమాంతర రేఖను గీశాను, భూమికి సమాంతరంగా క్షితిజ సమాంతరంగా ఉన్నటువంటి రేఖను గీశాను. ఈ సి వన్ మరియు సి టూ ఏవైతే ఉన్నాయో, వక్రత కేంద్రం ఒకటి, వక్రత కేంద్రం రెండు, వీటిని కలుపుతున్నటువంటి ఒక సమాంతర రేఖ, క్షితిజ సమాంతర రేఖను నేను ఏమని తెలియచేస్తున్నాను అంటే దీనిని ప్రధానాక్షంగా తెలియచేస్తున్నాను. రైట్, ఇక్కడ ఇప్పుడు రెండు పాయింట్స్ వచ్చాయండి. ఒకటి, వక్రత కేంద్రం అంటే ఏదో వచ్చింది. రెండవది, ప్రధానాక్షం అంటే వచ్చింది. రెండు వక్రతలాలు కలవు కాబట్టి రెండు వక్రత కేంద్రాలు వచ్చాయి. ఆ రెండు వక్రతలాలను
వక్రతా కేంద్రాలను కలుపుతున్నటువంటి ఒక క్షితియ సమాంతర రేఖను మనం ప్రధాన అక్షంగా చెప్పాం. సో నెక్స్ట్ పాయింట్, ఇది మొదటి వక్రతా కేంద్రం. ఈ వక్రతా కేంద్రం అనునది ఈ వక్రతలానికి సంబంధించినది. సో కాబట్టి ఈ వక్రతలం నుండి ఈ వక్రతా కేంద్రానికి ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో సో దానిని మనం వక్రత వ్యాసార్థంగా చెప్తాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇది మొదటి వక్రతలం, ఇది మొదటి వక్రతలం యొక్క వక్రతా కేంద్రం. మొదటి వక్రతలం నుంచి ఈ వక్రతా కేంద్రానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని వక్రతా కేంద్రం R1 గా చెప్పాను. మరియు ఇది వక్రతా కేంద్రం 2, ఈ 2 అనే వక్రతా కేంద్రం ఈ వక్రతలానికి సంబంధించినది. సో ఈ వక్రతలం నుంచి ఈ వక్రతా కేంద్రానికి మధ్య దూరం ఏదైతే ఉందో దానిని వక్రతా కేంద్రం R2 గా చెప్తున్నాను. సో ఈ విధంగా ద్వికుంభాకార కటకం మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే 2 వక్రతా కేంద్రాలు, అదే విధంగా 2 వక్రతా వ్యాసార్థాలు ఉంటాయి. అదే విధంగా ఇక్కడ ఒక ప్రధాన అక్షాన్ని నేను సూచించడం జరిగింది. మరియు ఈ కుంభాకార కటకం యొక్క మధ్య బిందువు, ఈ కుంభాకార కటకం యొక్క మధ్య బిందువు, ఈ కుంభాకార కటకం యొక్క మధ్య బిందువు ఏదైతే ఉందో దానిని నేను ఆప్టిక్ సెంటర్, దృక్కు కేంద్రంగా తెలియచేయటం జరిగింది. సో ఆప్టిక్ సెంటర్ అని చెప్తాం ఇంగ్లీష్లో, దీన్ని ఇక్కడ మన సిలబస్లో పి చేత సూచించడం జరిగింది. సో ఇవి కటకాలలో ఉపయోగించేటటువంటి పదజాలం. ఇంకొక పాయింట్ ఉంది. సో అది ఏంటి అంటే కటక నాభ్యాంతరం. సో ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే చూడండి, నేను ద్వికుంభాకార కటకాన్ని తీసుకున్నాను, దానికి సంబంధించి వక్రతా కేంద్రాలను సూచించడం జరిగింది, తెలపడం జరిగింది. అదేవిధంగా వక్రతా వ్యాసార్థాలను కూడా తెలపడం జరిగింది. మరియు ఆ కటకం యొక్క మధ్య బిందువు ఏదైతే ఉందో దాన్ని ఆప్టిక్ సెంటర్ లేదా దృక్కు కేంద్రంగా మనం చెప్పడం జరిగింది. ఆ C1 మరియు C2 వక్రతా కేంద్రాలను కలుపుతూ ఒక క్షితియ సమాంతర రేఖను గీశాను, దాని నేను ప్రధాన అక్షంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కటకం యొక్క నాభ్యాంతరం. సో ఉదాహరణకు నేను ఇక్కడ ద్వికుంభాకార కటకాన్నే తీసుకుంటున్నాను. ఇదొక ద్వికుంభాకార కటకం. ఇంతకుముందు చెప్పినట్లుగానే దీనికి సంబంధించి 2 వక్రతా కేంద్రాలు ఉంటాయి. సో ఇక్కడ బిందువు పి ఆప్టిక్ సెంటర్గా మనం చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ ఎక్కడో అనంత దూరంలో వస్తువు ఉంది అని నేను ఊహిస్తున్నాను. సో ఈ వస్తువు నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణాలు ఇలాగా ప్రధానాక్షానికి సమాంతరంగా వస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఇవి కాంతి కిరణాలు. ఈ కాంతి కిరణాలు ఎలా ప్రయాణం చేస్తున్నాయి అంటే ఈ ప్రధానాక్షానికి, ఏదైతే ప్రధానాక్షం ఇక్కడ ఉందో ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తున్నాయి. ఇలా ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తున్నటువంటి కాంతి కిరణాలు అనునవి ఈ కుంభాకార కటకంపై, వక్ర తలంపై పతనం చెందిన తర్వాత అవి వక్రీభవనం చెందుతాయి. ఈ విధంగా వక్రీభవనం చెందాయి. సో అవి వక్రీభవనం చెందిన తర్వాత ఈ విధంగా ప్రయాణం చేశాయి. ఇలా ప్రయాణం చేశాయి. సో ఇప్పుడు మనం ఈ పటాన్ని గమనించినట్లయితే ఈ సమాంతరంగా ప్రయాణం చేస్తున్నటువంటి కాంతి కిరణాలన్నీ కూడా ప్రధానాక్షం పైన ఒకనొక బిందువు దగ్గర కేంద్రీకరించబడటం జరిగినాయి. అవన్నీ కూడా ఇక్కడ కలిసిపోతున్నాయి, ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. సో ప్రధానాక్షం దగ్గర ఒక బిందువు దగ్గర సో అవి కేంద్రీకరించబడటం జరుగుతుంది. సో ఆ బిందువుని నేను క్యాపిటల్ F అనే అక్షరంతో సూచిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ బిందువు ఏదైతే ఉందో, ఈ బిందువు దగ్గర ఏవైతే రేఖలు
ఖండించుకోబడటం జరుగుతుందో, ఏవైతే కేంద్రీకరించబడటం జరుగుతుందో ఆ బిందువు నేను క్యాపిటల్ ఎఫ్ అనే అక్షరంతో సూచించాను. సో ఎఫ్ అనగా ఇక్కడ ఏంటి అంటే ఫోకల్ పాయింట్ అని అర్థం, నాభీయ బిందువు అని అర్థం, లేదా దాన్ని సింపుల్గా మనం నాభి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తున్న కాంతి కిరణాలన్నీ కూడా ప్రధానాక్షం పైన ఇటువైపు అటువైపు ఒకానొక బిందువు దగ్గర కేంద్రీకరించడం జరుగుతుంది. ఆ బిందువునే మనం నాభి అని చెప్తాం. ఆ నాభిని మనం ఇంగ్లీష్లో ఫోకల్ పాయింట్ అని చెప్తాం. దాన్ని ఎఫ్ అనే అక్షరం చేత సూచించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే చూడండి, ఈ మొదటి వక్రతలం నుండి ఈ నాభికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తున్నాను. సో ఎఫ్ అనగా ఏంటి అంటే నాభ్యాంతరంగా చెప్తాం, ఫోకల్ లెంత్ అని ఇంగ్లీష్లో చెప్తాం. సో ఈ మొదటి వక్రతలం నుంచి ఇక్కడ వరకు అంటే దట్ ఈస్ కటకం నుండి ఈ బిందువు వరకు ఉన్నటువంటి దూరాన్ని స్మాల్ ఎఫ్ అనే అక్షరంతో చూపిస్తాం. దాన్నే మనం కటక నాభ్యాంతరంగా తెలియచేయడం జరుగుతుంది. సో ఇది నేను కుంభాకార కటకానికి సంబంధించినటువంటి విషయాలను చెప్పడం జరిగింది. అంటే దట్ మీన్స్ ఇక్కడ నాభ్యాంతరాన్ని నేను కుంభాకార కటకం తీసుకొని వివరించడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇదే నాభ్యాంతరాన్ని పుటాకార కటకాన్ని తీసుకొని వివరించడం జరుగుతుంది. సో ఉదాహరణకు నేను ఇక్కడ ఒక పుటాకార కటకం తీసుకుంటున్నాను. సో ఈ మధ్య ద్వారా మధ్య బిందువు ద్వారా అంటే దట్ మీన్స్ ఇక్కడ దృక్కేంద్రం ఉంది, ఇక్కడ C2, ఇక్కడ C1, ఆ మధ్య బిందువు ద్వారా C1 C2లను కలుపుతున్నటువంటి ఏదైతే రేఖ ఉందో దాన్ని నేను ప్రధాన అక్షంగా చెప్తున్నాను. సో ఇప్పుడు నేను నాభ్యాంతరం కటక నాభ్యాంతరంను దీని ఆధారంగా వివరించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. సో ముందుగా ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తున్నటువంటి కాంతి కిరణాలను నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్కడో అనంత దూరంలో వస్తువు ఉందనుకుంటున్నాను, అక్కడ నుంచి వస్తున్నటువంటి కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తున్నాయి. ఈ విధంగా పుటాకార తలంపై పడిన తర్వాత ఈ కాంతి కిరణాలు అన్నవి సో ఈ విధంగా విచలనం చెందడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విచలనం చెందినటువంటి కాంతి కిరణాలను నేనేం చేస్తున్నాను అంటే వెనకకి ఈ విధంగా పొడిగించడం జరిగింది. సో ఆ విధంగా వెనక్కి పొడిగించినట్లయితే ఆ కిరణాలన్నీ కూడా ఒకానొక బిందువు దగ్గర ఖండించుకున్నట్లుగా మనకు కనిపిస్తాయి. సో చూడండి, ఆ బిందువు ఏది అంటే ఎఫ్ అని చెప్తున్నాను. ఈ విధంగా విచలనం చెందినటువంటి కాంతి కిరణాలను నేను వెనక్కి పొడిగిస్తున్నాను. ఈ విధంగా వెనక్కి పొడిగించినప్పుడు ఆ కిరణాలు మనకు ఎఫ్ నుంచి వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ ఎఫ్ అనే పాయింట్ నుంచి వస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి, ఒకానొక బిందువు దగ్గర నుంచి వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. సో ఆ బిందువునే మనం నాభి లేదా ఫోకల్ పాయింట్ అని చెప్తాం. సో మరియు ఇక్కడ ఈ ఎఫ్కు మరియు ఈ తలానికి ఏదైతే డిస్టెన్స్ ఉందో, దూరం ఉందో, సో దానిని మనం నాభ్యాంతరంగా చెప్తాం. సో ఇది కటకం యొక్క నాభ్యాంతరం. సో ఈ విషయాలన్నీ కూడా ఏంటి అంటే మనం కటకాలలో ఉపయోగించేటటువంటి పదజాలం. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, వక్రత కేంద్రాలు రెండు చెప్పాను, ఎందుకంటే ఇక్కడ రెండు వక్రతలాలు ఉన్నాయి కాబట్టి. మరియు వక్రత వ్యాసార్థాలు R1 R2 తెలియచేశాను. మరియు ఈ కటకం యొక్క మధ్య బిందువు సో దృక్కేంద్రం ఆప్టిక్ సెంటర్ అని చెప్పడం జరిగింది. C1 మరియు C2ల ద్వారా వెళ్ళేటటువంటి ఏదైతే క్షితీయ సమాంతర రేఖ ఉందో దాన్ని ప్రధాన అక్షంగా చెప్పడం జరిగింది. మరియు కటక నాభ్యాంతరం గురించి, నాభి గురించి ఇక్కడ తెలియచేయటం జరిగింది. సో అయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే కటకం అంటే ఏంటో నిర్వచనం తెలుసుకున్నాం, మరియు కటకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలుసుకున్నాం, మరియు కటకాలలో ఉపయోగించేటటువంటి పదజాలం గురించి నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే కటకాల వలన
ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ప్రశ్న. సో కటకాల వలన ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అన్నది ప్రశ్న. అయితే కటకాల వలన ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయం మనం తెలుసుకోవడం కోసం ఏం చేయాలి అంటే కటకాల ద్వారా ప్రయాణించేటటువంటి కాంతి కిరణాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, కటకాల ద్వారా ప్రయాణించేటటువంటి కాంతి కిరణాలు ప్రవర్తించే తీరు మనకు తెలిసినట్లయితే కటకాలు ఏ విధంగా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయో మనం తెలియచేయవచ్చు. సో ఇప్పుడు నేను కటకాల ద్వారా వెళ్ళేటటువంటి కాంతి కిరణాలు ప్రవర్తించే తీరును గురించి వివరిస్తున్నాను. కటకాల ద్వారా వెళ్ళే లేదా ప్రవర్తించే సారీ ప్రయాణించే కాంతి కిరణాల ప్రవర్తన కటకాల ద్వారా వెళ్ళే కాంతి కిరణాల ప్రవర్తన. సో మొదటిది, ప్రధానాక్షము వెంబడి ప్రయాణించే కాంతి కిరణం. మొదటి కాంతి కిరణం ఏది అని చెప్తున్నాను అంటే ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం. సో ఇప్పుడు ఇక్కడ కాంతి కిరణ చిత్రాలను నేను డ్రా చేయాలి. దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇది ద్వికుంభాకార కటకం, ఇదేమో ద్విపుటాకార కటకం. సో ఈ డయాగ్రామ్స్ని నేను ఇక్కడ ఉపయోగించకుండా కాంతి కిరణ చిత్రాలను సులభంగా గీయటం కోసం ద్వికుంభాకార కటకాన్ని ఈ సంకేతంతో, ద్విపుటాకార కటకాన్ని ఈ సంకేతంతో నేను సూచించడం జరుగుతుంది. ఇదేమో పుటాకార కటకానికి సంబంధించింది, ఇదేమో కుంభాకార కటకానికి సంబంధించినటువంటి సంకేతాలు, సింబల్స్. సో వాటిని ఉపయోగించి నేను కాంతి కిరణ చిత్రాలను డ్రా చేయడం జరుగుతుంది. సో మొదటిది ఏంటి అంటే కాంతి కిరణం ఏ విధంగా వెళ్తుంది, ప్రధానాక్షం వెంబడి ప్రయాణించేటటువంటి కాంతి కిరణం. సో ప్రధానాక్షం వెంబడి వెళ్ళేటటువంటి కాంతి కిరణం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కుంభాకార కటకం, ద్వికుంభాకార కటకం తీసుకున్నాను. ఇది ప్రధానాక్షము అని చెప్తున్నాను. ఇక్కడ C1 ఉంటుంది, ఇక్కడ F1 ఉంటుంది, ఇక్కడ F2, ఇక్కడ C2. కాంతి కిరణం అన్నది ఎలా ప్రయాణిస్తుంది, ప్రధానాక్షం వెంబడి ప్రయాణిస్తుంది అంటే సో దీని మీదనే వెళ్తుంది అని అర్థం. సో కాంతి కిరణం ఇలాగే వెళ్తుంది అని అర్థం. సో ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే కటకాలు అనున్నవి కాంతి కిరణాలు తమ మీద పడిన తర్వాత కటకాలు కాంతి కిరణాలను వక్రీభవనం చెందిస్తాయి. ఇది మనకు సాధారణంగా తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఏదైతే కాంతి కిరణం ఉందో అది ప్రధానాక్షం వెంబడి వెళ్తుంది. ఇప్పుడు ఆ కాంతి కిరణం ప్రవర్తించే తీరు ఎలా ఉంది అంటే నేరుగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అంటే ఆ కాంతి కిరణం ఎక్కడా కూడా విచలనం చెందట్లేదు, ఎక్కడా కూడా తన దిశను మార్చుకోకుండా స్ట్రైట్గా వెళ్తుంది. ఇది ఈ కాంతి కిరణం ప్రవర్తించే తీరు. ఉదాహరణకు పుటాకార కటకం తీసుకొని నేను తెలియచేస్తాను. ఇది పుటాకార కటకం. సో ఉదాహరణకు ఇది F2, C2, F1, C1. ఇది ప్రధానాక్షంగా నేను తెలియచేస్తున్నాను. ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే పోయేటటువంటి టాపిక్ ఏంటంటే ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం. అంటే కాంతి కిరణం అన్నది ప్రధానాక్షం వెంబడి ప్రయాణం చేస్తుంది. సో పుటాకార కటకం సందర్భంలో కూడా, దీని విషయంలో కూడా కాంతి కిరణం ఏదైతే ప్రధానాక్షం వెంబడి వెళ్తుందో అది కూడా
ఎక్కడా కూడా విచలనం చెందకుండా స్ట్రైట్గా నేరుగా ప్రయాణం చేస్తుంది. అంటే అది సో తన యొక్క దిశను ఎక్కడా కూడా మార్చుకోవటం లేదు, స్ట్రైట్గా ప్రయాణం చేస్తుంది. ఇది మొదటి సందర్భం, ఇది ఈ కాంతికిరణం ప్రవర్తించే తీరు. సో రెండవ సందర్భం గురించి నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. రెండవ సందర్భం ఏంటి అంటే, సో దీన్ని నార్మల్గా మనం దృక్కేంద్రంగా చెప్తాము. దృక్కేంద్రం ద్వారా వెళ్ళే లేదా ప్రయాణించే కాంతి కిరణం, దృక్కేంద్రం ద్వారా వెళ్ళే కాంతి కిరణం. సో రెండు రకాల కటకాలను తీసుకుంటాను. రెండు రకాల కటకాలలో ఈ దృక్కేంద్రం ద్వారా వెళ్ళే కాంతి కిరణాన్ని నేను డ్రా చేసి, కాంతికిరణ చిత్రాన్ని డ్రా చేసి ఏ విధంగా ఆ కాంతికిరణం ప్రవర్తిస్తుందో ఇక్కడ తెలియజేస్తాను. చూద్దాం. సో మొదటి కటకం ఇక్కడ నేను కుంభాకార కటకాన్ని తీసుకున్నాను. ఈ మధ్య బిందువు సో పి అని చెప్తున్నాను. సో మరియు ఇక్కడ C1, ఇది F1, ఇది F2, ఇదేమో C2. C1 C2లు వక్రత కేంద్రాలు, F1 మరియు F2లు నాభీయ బిందువులు. ఇది మొదటి తలానికి సంబంధించింది, ఇది రెండవ తలానికి సంబంధించింది. సో అదేవిధంగా నేను పుటాకార కటకాన్ని కూడా ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఈ మధ్య బిందువు ద్వారా వెళ్ళేటటువంటి కాంతికిరణం ప్రధానాక్షంగా చెప్తున్నాను. సో ఇక్కడ ఇందాక ఇక్కడ అలాగే వస్తుంది. సో F1 C1, F2 C2, ఇదేమో పిగా చెప్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏ కాంతికిరణం యొక్క ప్రవర్తన తెలియజేస్తున్నాము అంటే, దృక్కేంద్రం ద్వారా ఏదైతే కాంతికిరణం ప్రయాణం చేస్తుందో దాని యొక్క ప్రవర్తనను ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. చూద్దాం. సో ఇక్కడ నేను ఒక కాంతికిరణాన్ని తీసుకుంటున్నాను. అది ఏంటి అంటే దృక్కేంద్రం ద్వారా వెళ్తుంది. సో అంటే దట్ మీన్స్ పి అనే బిందువు ద్వారా అది ప్రయాణం చేస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా దృక్కేంద్రం ద్వారా వెళ్ళేటటువంటి కాంతికిరణం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుంభాకార కటకం, ఇది ప్రధానాక్షము, ఇది పి దృక్కేంద్రము, ఆప్టిక్ సెంటర్. ఈ ఆప్టిక్ సెంటర్ ద్వారా వెళ్ళేటటువంటి కాంతికిరణం ఎక్కడా కూడా విచలనం చెందలేదు, అది స్ట్రైట్గా ప్రయాణం చేసింది, అంటే నేరుగా ప్రయాణం చేసింది. సో ఈ విషయం ఈ పుటాకార కటకానికి సంబంధించి చూద్దాం. సో దృక్కేంద్రం ద్వారా వెళ్ళేటటువంటి కాంతికిరణం, ఇక్కడ కూడా ఈ కాంతికిరణం ప్రవర్తించే తీరు ఏంటంటే అది స్ట్రైట్గా వెళ్తుంది. సో ఏదైతే కాంతికిరణం ఆప్టిక్ సెంటర్ దృక్కేంద్రం ద్వారా వెళ్తుందో అది ఎక్కడా కూడా విచలనం చెందకుండా నేరుగా ప్రయాణం చేసింది, స్ట్రైట్గా సరళరేఖ మార్గంలో ప్రయాణం చేసింది. ఇది ఈ కాంతికిరణం ప్రవర్తించే తీరు. సో మళ్ళీ ఒకసారి ఈ రెండు సందర్భాలను గురించి మనం డిస్కస్ చేద్దాం. కిరణ చిత్రాలను సులభంగా గీయడం కోసం నేను కుంభాకార కటకాన్ని ఈ సంకేతంతో, పుటాకార కటకాన్ని ఈ సంకేతంతో సూచించడం జరిగింది. సో మొదటి సందర్భం ఏంటంటే ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతికిరణం. సో ఇది కుంభాకార కటకం, ఇది ప్రధానాక్షంగా చెప్పాను. కాంతికిరణం ఈ ప్రధానాక్షం వెంబ ప్రయాణం చేస్తుంది. ఈ కాంతికిరణం అన్నది కటకంపై పతనం చెందిన తర్వాత ఎక్కడా కూడా విచలనం చెందట్లేదు, స్ట్రైట్ లైన్ సరళరేఖ మార్గంలో ప్రయాణం చేస్తుంది. సో పుటాకార కటకాన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతికిరణం ఎక్కడా కూడా విచలనం చెందకుండా నేరుగా సరళరేఖ మార్గంలో ప్రయాణం చేస్తుంది. రెండవ సందర్భం దృక్కేంద్రం ద్వారా వెళ్ళే కాంతికిరణం. సో కుంభాకార కటకం, ఇది ప్రధానాక్షము, C1 C2లు వక్రతా కేంద్రాలు, F1 F2లు నాభీయ బిందువులు. సో ఇది పుటాకార కటకం, C1 C2లు వక్రతా కేంద్రాలు, F1 F2లు నాభీయ బిందువులు. ఇక్కడ P అనేది ఆప్టిక్ సెంటర్, ఇక్కడ కూడా P అనేది ఆప్టిక్ సెంటర్. కాంతికిరణము సో దృక్కేంద్రం ద్వారా ప్రయాణం చేస్తుంది. సో దృక్కేంద్రం ద్వారా ప్రయాణం చేసే కాంతికిరణం ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా ఎక్కడా కూడా విచలనం చెందకుండా స్ట్రైట్ లైన్ సరళరేఖ మార్గంలో ప్రయాణం చేసింది. సో ఈ సందర్భంలో కూడా స్ట్రైట్ లైన్ సరళరేఖ మార్గంలో ప్రయాణం చేసింది. అంటే ఈ రెండు సందర్భాల్లో కూడా కాంతికిరణాలు ఎక్కడా కూడా విచలనం చెందటం లేదు.
सो मूडव संदर्भं चूद्दां మూడవ సందర్భం ఏంటి అంటే ప్రధానాక్షానికి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు ఈ కిరణాలు ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం సో ఇది నేను కుంభాకార కటకాన్ని తీసుకున్నాను ఇక్కడ పుటాకార కటకాన్ని తీసుకోవడం జరిగింది సో ఇదేమో ప్రధానాక్షం ఇక్కడ దీనికి సంబంధించి అది ప్రధానాక్షం C1 F1 F2 C2 ఇది P గా చెప్తున్నాం సో ప్రధానాక్షము C1 C2లను కలుపుతున్నటువంటి క్షితిజ సమాంతర రేఖ ప్రధానాక్షం C1 C2 వక్రతా కేంద్రాలు F1 F2లు నాభ్య బిందువులు ఇక్కడ P అన్నది ఆప్టిక్ సెంటర్ దృక్ కేంద్రం సో ఇక్కడ రాసినట్లయితే C2 F2 F1 C1 సో ఇక్కడ మనకు P ఉంటుంది అక్కడ కూడా సి1 సి2లు వక్రతా కేంద్రాలు ఎఫ్1 ఎఫ్2లు నాభ్య బిందువులు సో ఇప్పుడు ఇక్కడ మనకు సందర్భం ఏంటి అంటే కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తున్నాయి సో ఉదాహరణకు ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను ఇది మొదటి కాంతి కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది ఇది రెండవ కాంతి కిరణం ఇది కూడా ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది సో మరొక కాంతి కిరణం ఇది కూడా ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తుంది మరొక కాంతి కిరణం ఇది కూడా ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తుంది ఈ కాంతి కిరణాలన్నీ కూడా ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తున్నాయి సో ఆ విధంగా సమాంతరంగా ప్రయాణం చేసి కుంభాకార తలంపై పతనం చెందాయి సో ఇక్కడ ఇంతకు ముందే చెప్పాను నేను ఈ చాప్టర్లో ఈ పాఠ్యాంశంలో మనం తీసుకుంటున్నటువంటి కటకాలు అనునవి చాలా స్వల్పంగా ఉన్నటువంటివి సో అంటే అక్కడ ఒకే తలం ఉన్నట్లుగా మనం భావించడం జరుగుతుంది సో చూడండి ఈ విధంగా సమాంతరంగా ప్రయాణం చేసే కాంతి కిరణాలు కటకంపై పతనం చెందిన తర్వాత వక్రీభవనం చెంది ఆ కాంతి కిరణాలు అనునవి ఈ విధంగా ప్రయాణం చేశాయి సో ఈ కాంతి కిరణం కూడా వక్రీభవనం చెంది ఈ విధంగా ప్రయాణం చేసింది సో ఇది కూడా ఈ విధంగా ప్రయాణం చేసింది ఇది ఈ విధంగా ప్రయాణం చేసింది ఇప్పుడు మీరు గమనించినట్లయితే ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేసే కాంతి కిరణాలన్నీ కూడా ప్రధానాక్షంపై ఒకానొక బిందువు దగ్గర కేంద్రీకరించబడటం జరిగింది సో ఇది సందర్భం 3 మళ్ళీ గుర్తు చేస్తున్నాను ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు కుంభాకార కటకం విషయంలో అయితే ఇవి కటకంపై పతనం చెందిన తర్వాత ప్రధానాక్షంపై ఒక బిందువు పైన కేంద్రీకరించబడడం జరుగుతుంది సో ఇది కుంభాకార కటకానికి సంబంధించినటువంటి విషయం సో నెక్స్ట్ పుటాకార కటకాన్ని మనం గమనిద్దాం సో ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తున్న కాంతి కిరణాలు ఈ విధంగా సో అక్కడ కూడా ప్రధానాక్షానికి సమాంతరంగా 4 కిరణాలను నేను డ్రా చేయడం జరిగింది ఇది పుటాకార కటకం పుటాకార తలంపై పతనం చెందిన తర్వాత ఇవి ఈ విధంగా విచలనం చెందాలి ఈ విధంగా ఆ కిరణాలు అన్నవి విచలనం చెందుతాయి సో అలా విచలనం చెందిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఈ కాంతి కిరణాలను ఇక్కడ విచలనం చెందినటువంటి ఈ కాంతి కిరణాలను గమనిస్తూ వాటిని నేను వెనక్కి పొడిగించడం జరిగింది ఇలా వెనక్కి పొడిగిస్తే అవి ప్రధానాక్షాన్ని ఇగో ఈ బిందు దగ్గర నుంచి ఈ విచలన కాంతి కిరణాలు వస్తున్నట్టుగా నాకు అనిపించింది ఒక్కసారి గమనించండి
ఇక్కడి ఈ విధంగా సో ఈ విధంగా రైట్ సో ఇలాగా సమాంతరంగా ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేస్తున్నటువంటి కాంతి కిరణాలు పుటాకార కటకంపై పతనం చెందిన తర్వాత ఆ కాంతి కిరణాలు విచలనం చెందడం జరిగింది ఆ విచలన కాంతి కిరణాలను నేను గమనిస్తూ వాటిని వెనక్కి పొడిగించడం జరిగింది అలా పొడిగించినప్పుడు నాకు నేను గమనించిన విషయం ఏంటంటే ఈ విచలనం చెందిన కాంతి కిరణాలు అనునవి అంటే దిశను మార్చుకొని వెళ్తున్నటువంటి ఈ కాంతి కిరణాలు అన్నవి ఈ బిందువు దగ్గర నుంచి వస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది సో ఇవి ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాల యొక్క స్వభావం లేదా ప్రవర్తించే తీరు రెండవది సో సారీ నాలుగవ సందర్భం చూద్దాం నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణాలు నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణాలు సో నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణాలు వాటి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం ఉదాహరణకు నేను ఇక్కడ కుంభాకార కటకాన్ని తీసుకున్నాం సో దీనికి సంబంధించి ప్రధానాక్షంగా చెప్పొచ్చు ఇక్కడ C1 F1 F2 మరియు C2 ఇక్కడ నేను పుటాకార కటకాన్ని తీసుకున్నాను ఇక్కడ F1 C1 F2 C2 ఒకసారి చూద్దాం ఇక్కడ సందర్భం ఏంటి అంటే ఏవైతే కాంతి కిరణాలు ఉన్నాయో అవి నాభి ద్వారా ప్రయాణం చేస్తున్నాయి నాభి గుండా ప్రయాణం చేస్తున్నాయి సో అదే నేను డ్రా చేస్తున్నాను నాభి ద్వారా ప్రయాణం చేసింది కాంతి కిరణం నాభి ద్వారా ప్రయాణం చేసింది సో ఇది కూడా నాభి ద్వారా ప్రయాణం చేసింది మరొక కాంతి కిరణం తీసుకుంటున్నాను నాభి ద్వారా ప్రయాణం చేసిన కాంతి కిరణం సో మరొక కాంతి కిరణం తీసుకుంటున్నాను నాభి ద్వారా ప్రయాణం చేసిన కాంతి కిరణం సో ఈ కాంతి కిరణాలు ఏంటి అంటే నాభి గుండా ప్రయాణం చేస్తాయి ఇది నాభి ఈ నాభి గుండా ప్రయాణం చేస్తాను సో ప్రయాణం చేస్తూ కుంభాకార తలంపై పతనం చెందాయి పతనం చెందిన తర్వాత అవి ప్రవర్తించే తీరు ఎలా ఉంది ఒకసారి చూద్దాం నాభి ద్వారా ప్రయాణం చేస్తున్నటువంటి కాంతి కిరణాలు కుంభాకార తలంపై పతనం చెందాయి చెందిన తర్వాత ఏం జరిగింది సో చెందిన తర్వాత అవి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేయడం జరిగింది సో చూడండి మళ్ళీ గుర్తు చేస్తున్నాను నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణాలు ప్రవర్తించే తీరును ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను సో నాభి ద్వారా ప్రయాణం చేస్తున్నాయి ఈ విధంగా నాభి ద్వారా ప్రయాణం చేస్తున్నటువంటి కాంతి కిరణాలు అనునవి సో ఎలాగా కుంభాకార కటకంపై పతనం చెందిన తర్వాత అవి ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణం చేయటం జరిగింది ఇది నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణాలు కుంభాకార కటకంపై పతనం చెందిన తర్వాత అవి ప్రవర్తించే తీరు సో నెక్స్ట్ పుటాకార కటకానికి సంబంధించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఏంటి సో నాభి గుండా వెళ్ళేటటువంటి కాంతి కిరణాలను మనము ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి సో ఎలాగా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఈ డయాగ్రామ్ని మీరు ఫస్ట్ గమనించండి
చూడండి ఈ కాంతి కిరణాలను మీరు గమనించినట్లయితే ఇవి ఈ విధంగా వెళ్ళేటటువంటి కాంతి కిరణాలు అంటే ఇవి నాభి గుండా ప్రయాణం చేస్తున్నట్లుగా మనం ఊహించవచ్చు ఈ విధంగా నాభి గుండా వెళ్ళేటటువంటి కాంతి కిరణాలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయి అంటే ప్రధాన అక్షానికి ఇక్కడ కూడా సమాంతరంగా ప్రయాణం చేయడం జరుగుతుంది సో కుంభాకార కటకం విషయంలో కాని పుటాకార కటకం విషయంలో కాని నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణాలు కటకంపై పతనం చెందిన తర్వాత అవి ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణం చేయడం జరుగుతుంది ఇది సందర్భం 4 సో నెక్స్ట్ క్లాస్ లో మనం మరొక అంశం గురించి నేర్చుకుందాం థాంక్యూ